ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా లేదా ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో పోస్ట్లు అయినా డిస్కషన్లు అయినా మెజారిటీగా కనిపిస్తున్నది మా నియోజకవర్గంలో 90,000 గెలిచారా, మా నియోజకవర్గంలో 70,000 గెలిచారా, మా దగ్గర 50,000, ఏంటి మా బూత్లో వాళ్ళకి అంత మెజారిటీ వచ్చిందా, మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి, మా ఓట్లు ఎక్కడికి పోయాయి అంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉద్యోగస్తుల నుంచి ఉంటుంది. ఓవర్ 70% 80% ఉద్యోగస్తులు జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అని చెప్పి అనుకున్నారు ఫస్ట్ జనాల అంచనా. తీరా నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు చూస్తే, అండ్ అవే కాకుండా మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14-15 నియోజకవర్గాల్లో పరిశీలించినా తెలిసిందేంది, 40% జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వేశారు. 40% ఉద్యోగస్తులే 40% వేశారు. అంత వ్యతిరేకత ఉంది అని వాళ్ళకి కనిపించింది. కానీ ఓవరాల్గా ఇక్కడ 39.37 దగ్గర ఏమో ఆగిపోయింది. ఎవరికి అర్థం కాలే అంటే ఏమైపోయాయి, ఎందుకు ఈ విధంగా, అంటే ఆ వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదు కదా అనేది పాయింట్. ఎక్కడ ఆ వ్యతిరేకత కనిపించలేదు కదా. అంటే కొన్ని వైసీపీకి సంబంధించినటువంటి 90% ఫ్యామిలీస్ ఉన్న దగ్గర, అంటే ఆ మద్దతుదారులు ఉన్న దగ్గర కూడా, అటువంటి బూతులలో కూడా టీడీపీకి 70-80% మెజారిటీ వస్తూ వచ్చిందట. ఎవరు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదు, ఆ వ్యతిరేకత కనిపించలేదే. వాళ్ళకి జగన్కి వ్యతిరేకంగా వేయాల్సిన అంత బలమైన కారణాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వేయాల్సిన కారణాలు కూడా కనిపించలేదే అన్నది డిస్కషన్. ఎందుకు ఈసారి మీ దృష్టికి కొన్ని కొన్ని అటువంటివి కొన్ని తీసుకుని వద్దాం, కొన్ని నియోజకవర్గాలు, కొన్ని అంటే నియోజకవర్గాలు కొన్ని పోలింగ్ బూతులు ఇటువంటి చోట్ల ఏం జరిగింది అని అప్పుడు విల్ గెట్ సమ్ క్లారిటీ. అవునా, మరి ఇలా ఎలా, ఎక్కడికి పోయే ఓట్లు, ఏం జరిగింది, మన నిజంగానే కనిపించకుండా అంత సైలెంట్ వ్యతిరేకత ఉందా, ఒకవేళ ఉంది అంటే ఎక్కడ ఉంది అన్న పాయింట్ దగ్గర నుంచి మొదలెడితే అప్పుడు ఏమైనా స్కోర్ సెటిల్ అవుతుందేమో తెలియదు. కానీ ఏడో చూసినా కనుక ఈ చర్చ అయితే జరుగుతుంది. అండ్ టీడీపీ జనసేన అయ్యి అనుకూలు కూడా ఆ జగన్ ఓడిపోతాడు అనుకున్నా కానీ మరి ఈ స్థాయిలో ఓడిపోతాడని చెప్పి అనుకోలేదు. ఏమో బో జనాలు ఎప్పుడేమో ఆలోచిస్తారో తెలియదు అంటున్నారు. మరి ఎక్కడికి పోయాయి ఓట్లు, నిజంగా అంత వ్యతిరేకంగా ఎందుకు కనిపించలేదు, ఏదో ఒక ప్రశ్నకు సమాధానం కావాలి కదా. ఏం సమాధానం ఉండదు, దొరకదా, మంచిదే కానీ అంటే